తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎంపీ వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని బరత్రం జన్మదిన వేడుకలు స్థానిక క్వారీ సెంటర్లో హితకారిణి సమాజం డైరెక్టర్ ఉల్లూరి రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీను, మాజీ కార్పొరేటర్ అజర్పు వాసు, నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు హాజరై కేక్ కట్ చేసి ఎంపీ భరత్రామ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం 1000 మంది పేదలకు అన్నదానం చేశారు. పార్లమెంట్ సభ్యులు డైనమిక్ లీడర్ శ్రీ భరత్రామ్ గారి యొక్క పుట్టినరోజు వేడుకల్ని ఇంత ఘనంగా నిర్వహించినందుకు వల్లూరు రాజు గారికి భరత్రామ్ యొక్క అభిమాన తరపున అందరి తరపున ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాము. ఎందువల్లంటే ఒక ఎంపీ అంటే ఎలా ఉండాలో, ఒక పార్లమెంట్ సభ్యుడు అంటే ఎలా ఉండాలో, ఒక నాయకుడు ఎలా ఉండాలో ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆదర్శంగా నిలబడి భరత్రామ్ గారి యొక్క ఆశయాలు కానీ అతను జనంలో తీసుకెళ్తున్న సంక్షేమ పథకాల యొక్క విధానం కానీ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక వినూత్నమైన రీతిలో వాళ్ళు చూస్తుంది. అదేవిధంగా ఎవరైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆత్మీయులైనటువంటి మన భరత్రామ్ గారు కూడా అష్ట ఐశ్వర్యంతో నిండు నూరేళ్ళు కూడా ఉండాలని ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం మా సోదరు ఉల్లూరు రాజు గారికి మా ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తున్నాను. ఎంపీ మార్గాని భరత్రామ్ గారు భక్తుల సందర్భంగా ఈరోజు కోరి మార్కెట్ లోని సుమారు 1000 మందికి వెజిటేబుల్ బిర్యానీ అలాగే ఎగ్ బిర్యానీ అదేవిధంగా భరత్రామ్ గారికి పాలాభిషేకం ఇక్కడైతే ఎక్కడైతే లోకల్ గా ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ సైడ్ నుంచి కూడా ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగానే కొన్ని కొన్ని ఏరియాలోని ఫ్రూట్స్ పంపిణీ జరగడం ప్రతి వార్డులో ప్రతి ఇంట్లో ప్రతి ఏరియాలోని కూడా ఈరోజు భరత్రామ్ గారి వేడుకలు జన్మదిన వేడుకలు చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటున్నారు. ఎందుకంటే మార్గాని భరత్రామ్ గారు ఆయన పొలిటికల్ కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఆయన నిత్యం ప్రజల్లో ఉంటూ మరి ఆయన చేసే సేవకు కానీ ప్రజలందరూ కూడా మరి నీరాజనాలు అందుకుంటున్నారు. భరత్రామ్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని ఆయన ఉన్నత స్థాయికి ఎదిగి సెంట్రల్ మినిస్టర్ స్థాయికి కూడా వెళ్ళాలని ప్రజలందరూ అందరూ అనుకుంటున్నారు. అదేవిధంగా భరత్రామ్ గారిని ఈరోజు ఆయన ఒక ఆఫీస్లో ఒక దేవాలయంలాగా ఆయన ఒక దేవుళ్ళగా చూస్తున్నారు. మరి రచ్చబండిన ఒక కార్యక్రమం పెట్టి ఆయన ఈరోజు ఎంతో వేలాది మందికి ఎన్నో కోట్ల రూపాయల విలువైన ఆస్తి తగాదులు అయితే ఉండొచ్చు, జాబులు అయితే ఉండొచ్చు, లేదంటే ఏదైనా ఫ్యామిలీ విషయాలు అయితే ఉండొచ్చు, ప్రతిదీ కూడా ఈరోజు ఆయన పరిష్కారం క్షణంలోని అది దాన్ని వేల తరబడి ఉన్న సమస్యని క్షణంలోనే దాన్ని క్లియర్ చేయడం జరిగింది. దానితో బలంగా ఆయన ఎంతో అన్నిత్యం ప్రజలందరూ ప్రజలతో ఉండడం మమేకమైపోయి ఉండడం వల్ల ప్రజల్లో దేవుడైపోయినా అందుకని ప్రతి ఇంట్లో కూడా ఈరోజు మార్గాని భరత్రామ్ గారు ఒక వార్డుకి ఒక ఏరియాకి సంబంధం లేకుండా ప్రతి ఏరియాలో కూడా ఈరోజు ప్రతి ఇంట్లోనే కూడా ప్రతి వార్డులోనూ కూడా ప్రతి చోట భరత్రామ్ గారికి ఈరోజు మా ఫ్రెండ్స్ మేము మా రాజుబాయి యూత్ సర్కిల్ అంతా ఎంపీ గారి భరత్రామ్ గారి టీం అంతా గారికి ఈరోజు ఇక్కడ గ్రాండ్ గా మేము అంతా కూడా సెలబ్రేషన్ చేస్తున్నాం. ఇప్పుడు ఒకసారి అలా ఉన్నాం.